మొదటిసారిగా విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాకముందు అన్ని సభల్లోనూ విమోచన దినోత్సవాన్ని జరపాలని డిమాండ్ చేశారు కేసీఆర్ తెలంగాణ వచ్చాక ఆ డిమాండ్ ను పక్కన పెట్టేశారు సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని జరపాల్సిన అవసరం ఏముందని వాదించారు ఎవరి పార్టీ ఆఫీసులో వాళ్ళు జరుపుకుంటే సరిపోతుందని చెప్పారు ఇన్నాళ్ళు అవసరం లేదన్న ముఖ్యమంత్రి ఇప్పుడు దిగొచ్చారు విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించారు కాకుంటే విమోచన దినోత్సవం కాకుండా పేరు మార్చి తెలంగాణ జాతీయ సమైక్యత దినంగా జరపాలని నిర్ణయించారు సీఎం 16 17 18 తేదీల్లో 3 రోజులు సమైక్యత వజ్రోత్సవాలు జరపాలని కేబినెట్ లో నిర్ణయించారు కేసీఆర్ మొదటిసారిగా విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాకముందు అన్ని సభల్లోనూ విమోచన దినోత్సవాన్ని జరపాలని డిమాండ్ చేశారు కేసీఆర్ తెలంగాణ వచ్చాక ఆ డిమాండ్ ను పక్కన పెట్టేశారు సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని జరపాల్సిన అవసరం ఏముందని వాదించారు ఎవరి పార్టీ ఆఫీసులో వాళ్ళు జరుపుకుంటే సరిపోతుందని చెప్పారు ఇన్నాళ్ళు అవసరం లేదన్న ముఖ్యమంత్రి ఇప్పుడు దిగొచ్చారు విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించారు కాకుంటే విమోచన దినోత్సవం కాకుండా పేరు మార్చి తెలంగాణ జాతీయ సమైక్యత దినంగా జరపాలని నిర్ణయించారు సీఎం 16 17 18 తేదీల్లో 3 రోజులు సమైక్యత వజ్రోత్సవాలు జరపాలని కేబినెట్ లో నిర్ణయించారు కేసీఆర్ ఎస్ డీటెయిల్స్ ప్రేమ్ అందిస్తారు ప్రేమ్ మొత్తానికి విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిసైడ్ అయ్యారు సీఎం కేసీఆర్ సో డీటెయిల్స్ ఏంటి ఆ సూర్య కొద్దిసేపటి క్రితమే ఏదైతే క్యాబినెట్ సమావేశం ప్రగతి భవన్లో ముగిసింది దాదాపు 4 గంటల పాటు సమావేశం ముగిసింది ముఖ్యంగా 7 అంశాలపై కూడా క్యాబినెట్ సమావేశంలో చర్చించినట్టుగా కొంత సమాచారం అవుతుంది ఒకటి పోడు భూముల ఇష్యూకి సంబంధించి మరొకవైపు సంక్షేమము ఖాళీ జాగా ఉన్నవారికి 3 లక్షల రూపాయలు దాంతోపాటుగా ఈ సిబిఐ ఏదైతే గతంలో ఏపీ లేదా మిగతా రాష్ట్రాలు సిబిఐ రాష్ట్రానికి రాకుండా ఉండే అంశంపై కూడా చర్చించినట్టుగా కూడా కొంత సమాచారం అయితే అందుతుంది ఇలా 7 అంశాలపై కూడా క్యాబినెట్లో చర్చించారు అయితే ఇప్పుడు మొదటగా ఈ ఏ అంశాలపై కూడా ప్రగతి భవన్ నుంచి కానీ ఇటు సీఎం నుంచి కానీ ఎట్లాంటి క్లారిటీ రాలేదు ఒక ఏదైతే జాతీయ సమైక్యత వజ్రోత్సవాలలో భాగంగా 3 రోజుల పాటు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక కార్యక్రమం మీదనే ఒక కొద్దిపాటి ఒక ప్రశ్న అయితే వచ్చింది దాంట్లో మనం చూసుకుంటే మొదటగా సెప్టెంబర్ 16వ తేదీన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో విద్యార్థులు యూత్ మహిళలంతా కూడా భారీ ర్యాలీ నిర్వహించాలని చెప్పేసి సెప్టెంబర్ 16వ తేదీన మరొకవైపు సెప్టెంబర్ 17వ తేదీన సీఎం కేసీఆర్ ఏదైతే ఆగస్టు 15వ తేదీన ఎగిరవేసినట్టు ఆగస్టు 15 తర్వాత జనవరి 26 ఆ తేదీన చేసినటువంటి ఆ కార్యక్రమాలే ఈరోజు కూడా సెప్టెంబర్ 17వ తేదీ కూడా పబ్లిక్ గార్డెన్లో జాతీయ జెండా ఆవిష్కరణ ఉంటుంది దాంతోపాటు జిల్లాలలో దాంతోపాటుగా మున్సిపాలిటీ పంచాయతీ మండల కేంద్రాల అన్నింటిలో కూడా ప్రజాప్రతినిధులు అధికారులంతా కూడా ఆ జెండా కార్యక్రమం ఉంటుంది దాంతోపాటుగా సెప్టెంబర్ 17వ తేదీనే దాదాపు ఆదివాసీ భవన్ బంజారా భవన్ కట్టి సంవత్సరానికి పైగా కూడా కట్టే సంవత్సరానికి పైగా అయిపోయింది కానీ సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ కోసమే ఇన్ని రోజులు వెయిట్ చేసిండు ఇప్పుడు దానికి మోక్షం వచ్చినట్టుంది 17వ తేదీ ఆదివాసీ భవన్ను కూడా చేరినారు దాని తర్వాత నక్లెస్ రోడ్ నుంచి అంబేద్కర్ విగ్రహం కూడా భారీ ర్యాలీ తీస్తారని కూడా కొంత సమాచారం ఉంది దాంతోపాటుగా సెప్టెంబర్ 18వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో స్వతంత్ర సమరయోధులు సన్మానాలు చేయాలని చెప్పేసి మరొక వైపు చేశారు అయితే ఈరోజు కేబినెట్ సమావేశంలో ఈ ఒక్క అంశం మీదనే ఈ ఒక్క అంశంపై మాత్రమే క్లారిటీ ఇచ్చారు మిగతా ఏ అంశాలపై కూడా ఇప్పటివరకు అయితే ఇవ్వలేదు మరొక వైపు కేంద్ర ప్రభుత్వం దాంతోపాటుగా ప్రతిపక్ష పార్టీలన్నీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి కూడా అటు కమ్యూనిస్టు పార్టీలు విలీనం తర్వాత కమ్యూనిస్ట్ సిపిఎం పార్టీలు సిపిఐ సిపిఎంలు విలీన విమోచన దాంతోపాటుగా మావోయిస్ట్ పార్టీ లాంటి వాటిని కొన్ని విద్రోహ దినంగా కూడా చేయాలని చెప్పేసి చాలా రోజులు తెలంగాణ ఉద్యమంలో
తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా డిమాండ్ చేశాయి. కానీ సీఎం కేసీఆర్ ఏ రోజు కూడా అంటే అధికారికంగా చేయకపోయినా తాను టీఆర్ఎస్ పార్టీ భవన్లో ఆ టీఆర్ఎస్ భవన్లో మాత్రం ఆ విమోచన దినానికి సంబంధించి అయితే చేశారు. కానీ అధికారికంగా ఏ రోజు కూడా ఏదైతే సెప్టెంబర్ 17th కి సంబంధించిన కార్యక్రమాలు అయితే చేయలేదు. కానీ ఒక్కసారిగా ఈరోజు క్యాబినెట్ సమావేశంలో ఈ 3 రోజుల పాటు చేయాలని చెప్పేసి అయితే చెప్పినారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఏదైతే అధికారికంగా మీరు చేస్తారా లేకపోతే మేము అధికారంలోకి వచ్చినాక మేము చేయాలని చెప్పేసి బీజేపీ ఇప్పటికీ చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చింది. దాంట్లో భాగంగానేమో తెలియదు కానీ పొద్దున 3 రాష్ట్రాలకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వాలకు అంటే మహారాష్ట్ర, కర్ణాటక, దాంతో పాటుగా తెలంగాణ ఈ 3 రాష్ట్రాలకు కూడా ఏదైతే హైదరాబాద్ సంస్థానంలో ఉన్నటువంటి ఈ 3 రాష్ట్రాలకు కూడా గతంలో ఉన్నటువంటి 3 రాష్ట్రాలకు ఒకటి సెప్టెంబర్ 17వ తేదీన పరేడ్ గ్రౌండ్స్లో ఏదైతే ఈ సమావేశాన్ని 75 ఏళ్ళ స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం రావాలని చెప్పేసి 3 రాష్ట్రాల సీఎంకు ఆ కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి కూడా లేఖ రాయడం జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఈరోజు క్యాబినెట్లో ఈ అంశాలపై ఏదైతే మొదటి నుంచి కూడా ఒక చర్చ జరుగుతుంది. కమ్యూనిస్టు పార్టీలు మునుగోడు కోసమే కమ్యూనిస్టు పార్టీని దగ్గర తీసుకున్నారని చెప్పేసి ఒక చర్చ జరిగింది. కానీ ఏదైతే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టుల పాత్ర కూడా ఉంది కాబట్టి ఈ 3 రోజుల పాటు జరిగే సమావేశంలో కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించిన నేతలు దాంతోపాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి వారంతా కూడా ఈ 3 రోజులు జరిగే సమావేశంలో పాల్గొనాలని అయితే చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు 8 ఏళ్ల తర్వాత ఒకవైపు కేంద్రం చేస్తుంది, పరేడ్ గ్రౌండ్లో చేస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా దిగొచ్చి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని చెప్పేసి ఒకవైపు బీజేపీ అయితే అధికారికంగా చెప్పడం జరిగింది. ఏదేమైనా 8 సంవత్సరాల తర్వాత తెలంగాణ విమోచనానికి సంబంధించి విమోచన విలీన విద్రోహానికి తెరపడి విమోచన దినోత్సవం జరపాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఈ 3 రోజుల పాటు కార్యక్రమాలు అయితే విడుదల చేసింది. సూర్య, రైట్, థ్యాంక్ యూ ప్రేమ్.